తెలుగు ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభకృత నామ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను। గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో నన్ను గాని ఇటు సోదరి గ్రీష్మని గాని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఎదుర్కోవడానికి మీ అందరూ మా మీద చూపించిన అభిమానం ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేను। ఈ రోజు మా వెనకల 70 లక్షల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారన్న ధైర్యమే ఎవ్వరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా భయపడకుండా ముందుకు నడుస్తున్నామంటే నేను గాని తెలుగుదేశం పార్టీలో నాలాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలు గాని ఇంత ధైర్యంగా ముందుకు వెళ్తున్నామంటే మీ అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇస్తున్న ధైర్యమే మా బలం। ఒకసారి గమనించండి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చాకనే సోషల్ మీడియాలోని వీధి జాతి కుక్కల్ని కొంతమందిని పెంచుతూ మాట్లాడగాలని ముఖ్యంగా మహిళల్ని చాలా నీచంగా టార్గెట్ చేస్తున్నారు। తప్పులేదు, ఎందుకంటే ఆ జాతి కుక్కలే అంత, ఎందుకంటే వీధిలో పెరుగుతున్నాయి కాబట్టి। ఎత్తికి ఎత్తికి అలాంటి వాళ్ళని తెచ్చి ఈరోజు మా మీద తప్పుగా మాట్లాడుతున్నారు। దానివల్ల మాకు ఒక్క శాతం కూడా నష్టం జరగదు, ఎందుకంటే మేమంటే ఏంటో మా కుటుంబ సభ్యులకు తెలుసు। మమ్మల్ని అభిమానించే 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలుసు, ఇతర శ్రేయభిలాషులకు కూడా తెలుసు కాబట్టి నిజంగా ఎన్నడూ లేదు। పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు, మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి భాష ఉపయోగిస్తున్నారో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చాకే చూస్తుంటారు। ఇది వీళ్ళకు పుట్టిన బుద్ధిలో, వీళ్ళని అధికారంలోకి తీసుకొచ్చిన ఆ పొలిటికల్ బ్రోకర్ ప్రశాంత్ కిషోర్ గారు చేస్తున్న పనో తెలియదు, కానీ అత్యంత నీచమైన వీధిలో మురిగే జాతిని తీసుకొచ్చి ఈరోజు సోషల్ మీడియాలో కూర్చోబెట్టారు। ఒక్కటి చెప్తున్నాను, వీళ్ళు వాగుతున్నారని ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్లేదే లేదు। తప్పు చెయ్యకపోతే అవతల వాడు ఎవ్వడన్నా సరే లెక్క చెయ్యక్కర్లేదని నేర్పించిన నా తాతగారు సర్దార్ గౌతులచన గారు గాని, ఒకవేళ తప్పు చేశామా సామాన్య కార్యకర్తకైనా తల వంచి క్షమాపణ అడుగు అని సంస్కారం నేర్పించిన నా తండ్రి గాని, వాళ్ళ పెంపకంలో పెరిగాను, ఇలాంటి వాళ్ళు కొన్ని వేల లక్షలు వీధి కుక్కలు వచ్చి మొరిగినా కూడా నేను చేస్తున్న పని తప్పు కాదు కాబట్టి, ప్రశ్నించడం నిజాలు జనాల ముందు చెప్పడం తప్పు కాదు కాబట్టి ఇదే దారిలో ముందుకు వెళ్తాను। మరొక్కసారి ఈ కొత్త తెలుగు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, రాష్ట్రం శుభ్రంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటూ, రెండు రోజులుగా నా మీద ఆప్యాయతతో నాకు మోరల్ సపోర్ట్గా నిలిచిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా ఇటు ఆంధ్ర అటు తెలంగాణలో మా ఆడబిడ్డకి ఎవడో ఏదో అన్నాడు మేమందరం ఉన్నామని నాకు ధైర్యం చెప్పిన నా గౌడ సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। మీ సోదరి గౌతు శిరీష।